రెండు టమాటా, ఒక క్యారెట్, ఒక ఆనియన్, 10 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు. కొన్ని వాటర్ పోసుకోవాలి, ముక్కలు మునిగిపోతే చాలు. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉండండి. తర్వాత ఇలా ఉండండి, ఉడికిపోయాయి. వీటిని మనము మిక్సీలో పెట్టుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు మాత్రం తీసేయండి. తీసేసిన తర్వాత గ్రైండ్ చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో వెల్లుల్లి 4 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇందులో వద్దంటే ఉడికించిన ముక్కల్లోనే వెల్లుల్లి వేసుకొని ఉడికించుకోవచ్చు అండి. నాకు ఇలా ఇష్టం, అందుకే నేను ఇలా చేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పట్టుకొని పక్కన పెట్టుకున్న టమాటా క్యారెట్ పేస్ట్ని అందులో వేసుకొని కొంచెం బాయిల్ అయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. దానిలో తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఇది వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుందండి. వెయిట్ లాస్ చేసేవాళ్ళు ఇది నైట్ డిన్నర్గా తీసుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్గా అయినా తీసుకోవచ్చు. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.